వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలైంది. ప్రత్యక్ష సాక్షి సునా చౌదరి గారు. సునా చౌదరి గారిని పెట్టి తో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి దగ్గరికి వస్తే బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు ఇబ్బందికర అనేవాడు నాకు లాయల్టీ అని ఎంపీ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే 16 లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో. ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత 16వ పేరు నానిది, అదే నీ బతుకు. చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నన్ను పెంచాడు. నువ్వు అసలు టికెట్ తీసుకోకముందే టీవీ ఛానల్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని. ఇవన్నీ పాప చాలామంది అమాయకులకు తెలియక 3 సంవత్సరాలు పాలయ్యారు. పాప ఎందుకు పాలయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం, నువ్వంటే అభిమానం కాదు, వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవాన్షిని ముగ్గురిని విమర్శించడం చేశాడు. మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మొన్న విడుదల రజని మాజీ మంత్రి గారు చెవు కొరుకుతున్నా చెవులో, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడలా, ఎప్పటి నుంచి సాగుతుంది నాని పోగాటం. చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడవి, ఆ ఏంటి నువ్వు సోదరుడు చిన్న పోయి ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి నాకు పరిధులు లేవు. లేవంటే చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికారం ఆ అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలి నానిగాడు ఎంత చూసినాను నేను, అభ్యంతరా నాకు బచ్చావే నువ్వు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంతవరకే నువ్వేం మాట్లాడినా ఊరికి వదిలేసా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీద పోటీ చేయడం ఏంటి, చంద్రబాబు గారు మీద పోటీ చేస్తే 3 లక్షల మంది అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేకపోతే ఎంపీ పది ఒక రాజీనామా చేస్తాను బెదిరించే చూసావా. తమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఎందుకంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా మా బాసుని, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి, 30 వేలకు ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా, 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా, 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు, 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. అటువంటి చిన్నసభ్య కానివ్వండి, కొంతమంది గంగాధర్ చిన్నసభ్య వీళ్ళందరూ కూడా పాప పార్టీ మైండ్ వాళ్ళది, వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా తెలుగుదేశం పార్టీ కావాలి, ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేశావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్న తెలుగుదేశం పార్టీని 6 గురిని తీసుకెళ్ళగలిగావా, నమ్మి ఎవడని వస్తాడా, నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడని వస్తాడా. రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే ఆ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి. అన్న దేవినేని అవినాష్ టెంపల్ సీన్ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని చేస్తున్నాడు.
నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చునేవాడు. అప్పటి వరకు దేవిని నెహ్రూ అని దేవిని ప్రశ్నించినటువంటి కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళలో కుర్రోళ్ళు అయిపోయాడు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, 5-10 మంది ఉంటారు సేఫ్టీ కోసం. ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకొని వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కోట్రాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా, పంపిస్తావా? ఊరు కాంచే ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నువ్వు నాశనం అయిపోయావు, దగ్గర నుంచి నువ్వు నాశనం అయిపోయావు. మధ్య భ్రమించింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెబుతున్నా నేను, మధ్య భ్రమించి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవరు దాని కాసి ఆ మొగ వేసిన అటు వైపు వెళ్తూ బండి మీద కనీసం భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల మా దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, కాళ్ళతో కట్టించుకుందామని ఒకసారి అనుకుంటాడు, పిచ్చి ముందుకే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేయాల్సిన పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, రామసుబ్బారెడ్డి గారు లేదా రాజుగారెడ్డి గారు డాక్టర్స్ వాళ్ళు ఎంతగా ముందు వాళ్ళకు చూపించండి. మాటలు చూస్తుంటే పిచ్చి అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీ పోటీ చేయడం ఏంటి? నేను అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపోయి నా మీద ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది దగ్గర. ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, క్యారేజీలు, అందులో వంట మనుషులు. తనకి ఎందుకంటే అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసినేని నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి, భోజనాలు పెట్టు అది ఎవరికేం కావాలో అది చూసి పనిచేసే మనిషి. చంద్రబాబు నాయుడు గారిని లోకబాబు గారిని కట్టా బుట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి ఎగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి కూడా అనుకుంటున్నావు నువ్వు. అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏం బాగినారు అనుకుంటున్నావు. కేశాలు వేస్తే ఆలుక కోస్తావు ఏంటనుకున్నావు. నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి తొమ్మిది అక్కడికి రావడానికి వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వీళ్ళందరూ. చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. దాని నువ్వు వాపుని చూసి కలుపు అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటలు మాట్లాడతావా? చేసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తీసారండి. వీడు మాట వస్తే కాలమని 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 అంటాడు, ఎందుకంటే వాడు ఒకళ్ళు డబ్బులు అడిగాడు అని తప్పించినాడు కాలమని అంటాడు.
అన్నీ ఒక మాస్టర్ ప్లాన్, ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని. నక్క నక్క చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాలకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి లేకపోతే గంభీరం ప్రదర్శించాడు. ఒక్కసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే బండారాలు మొత్తం బయట పెడతావు ఈసారి ఏంటి అనుకుంటున్నావు? విశేషాలు వేస్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ చదువు కొడతావా, అట్టా పొట్టా చదువుకొని వెళ్ళాలా చెప్పే కదా. వచ్చి నీ బట్టల మూట పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి చక్కేపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను ఏంటనుకున్నా చేసలేదు. విశ్వాసం లేని కుక్క పుట్టే చంద్రబాబు గారి పాపం నమ్మి సార్లు ఎంపీ చేస్తే ఏంటి నీ స్థాయి ఏంటి? నువ్వు ఎంపీ అసలు ఎంపీ అనేది నువ్వు కళ్ళలో కన్నగా కలగన్నావు, నువ్వు కళ్ళలో నేను ఎంపీ అవుతాననుకున్నావా? నువ్వు చంద్రబాబు గారు ఎంపీ చేస్తే రెండు సార్లు చేస్తే ఆయన మాట అనడానికి ఎలా వస్తుందా? తిరిగి బందా నాలుగున్నరేళ్ళు నాలుగు సంవత్సరాల పది నెలలు పోరాడా జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మరుగుతుండాలి మేము పోరాడా దమ్ము ధైర్యం, మాది ధైర్యం నీకుందా దమ్ము? తిరిగిరా తిరిగి బందలరా మీరు, మేము ధైర్యవంతులు, మా నాయకుడి కోసం దేనికన్నా రెడీ అవుతాం మేము. వీడు అయ్యారాం గయ్యారాములు ఉన్నారు ఇప్పుడు 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 వీడి కొత్త పోస్ట్ వచ్చిందే తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారా అందులోకి అయ్యారాం గయ్యారాం అయ్యారాం గయ్యారాములకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు అందరికీ అధ్యక్షుడు కనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. ఎవరు కంట్రోల్ చేసుకో, ఇంకో రెండు నెలలు మూడు నెలలు పరిస్థితి ఏంటో నువ్వేంటో నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు విజయవాడలో, రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014 2018 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది ఎవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానోడికి సాయం చేశానని చూపిస్తావా? నీ అప్పులు బాగోతుంది చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది, నా కష్టం మీద మాకు పెట్టినటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందండి. రేపు రాని రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అని ఏమన్నా చెప్పిందా అని చెప్పు నువ్వు. ఆటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు సౌమ్య, అంత సౌమ్యంగా ఉంటుందండి. ఆమెకి వెళ్తే 4 MLAలు అంట, 4 MLAలు. అవును నిజమే, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇలా సైకో కాదే, సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు, ఇలా సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ బూట్లు లాగుతున్నాడు, లాకపోతే తంతారు కదా, లాకపోతే తంతారు అక్కడికి వెళ్ళి బూట్లు లాగుతున్నాడు. అది విశేషాలు ఎక్కువ కేసినేని భవన్ దాకా వచ్చేదాకా తెచ్చుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక మాట చెప్తున్నా, కేసినేని భవన్ దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోకు నన్ను. చంద్రబాబు గారి గురించి మాట్లాడుకో, పార్టీ మారావు, పార్టీ సిద్ధాంతాలు నువ్వు మాట్లాడుకో, ఓటు అడుక్కో. ఎలా ఓడిపోతావు కాబట్టి ఎవడో నువ్వు అడుక్కున్నా ఎవడో వేసేవాడు లేడు ఓటు, కాబట్టి నీ పార్టీ గురించి మాట్లాడుకో. చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ దేవాంశుని కానీ ఏమైనా మాట్లాడే ఉంటే ఈసారి నీ కేసీ భవన్ దగ్గరికి రావాల్సి ఉందని హెచ్చరిస్తా. అసలే ఒకటో రెండా అతనికి లేని అవలక్షణాలు లేవు.
అద్దంలో చూసుకొని అన్నీ మాట్లాడుకుంటాడు. ఏమి ఉన్నాయి, అప్పులు ఎవరికి ఆక్రమించాము, సెక్రటరీలు ఎప్పుడు నడిపాము, స్థలాలు ఎక్కడ ఎక్కడ ఆక్రమించుకున్నాము, ఆ చంద్రబాబు గారికి ఎప్పుడు ద్రోహం చేశాము, ఇవన్నీ అద్దంలో చూడగానే గుర్తుకొస్తాయి. ఎప్పుడు మాట్లాడతాడు అని బయటకు వచ్చాక ఒకడు ఉంటాడు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు. బయటకు వచ్చేవాడని మాట్లాడతాడేమో అని ముందే వీడు ఏ ఉదాహరణకు ఏం లేదు. మీకు చిన్న విషయం చెప్పాలంటే దొంగతనం చేసి పారిపోతూ దొంగ 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 అని అరుతాడు చూసారా, సేమ్ క్యారెక్టర్ అది కేసులేదు నానేది. ఏమైంది చూద్దాం, ఇంకా వాడికి డ్రెస్ పెడితో నోరు మూసాడా మూసాడు. అది కేసులేని భవన్ దగ్గర చూస్తారు కదా మీరు, వాడి బలం ఎంతో నా బలం ఎంతో. అంటే ఏదన్నా మాట్లాడచ్చా, ఎదురేయడం కాదండి, ఏదన్నా మాట్లాడచ్చా, తప్పు కదా. రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే చంద్రబాబు గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు మర్చిపోయి ఇంకోటి 2,000 కోట్ల రూపాయలంట. మరి ఇది పెద్ద జోకు, 2,000 కోట్లు ఎన్ని సున్నాలు ఉన్నాయో చెప్పయ్యా నాని. కాదని 2014లో వేసినటువంటి ఎన్నికలు అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది. ప్రత్యక్ష సాక్షి సున్నా చౌదరి గారు. సున్నా చౌదరి గారిని పెట్టి అంతా మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి ఇక్కడికి వస్తే బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న. తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు బుద్ధాయంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని ఎంపీ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే 16 లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో. ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే ఆ పేరు తర్వాత 16వ పేరు నాని, అదే నీ బతుకు. చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నన్ను పెంచాడు. నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే టీవీలో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని. ఇవన్నీ పాప చాలామంది అమాయకులకు తెలియక 3 సంవత్సరాలు పాలయ్యారు. పాప ఎందుకు పాలయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం, నువ్వంటే అభిమానం కాదు, వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవాన్షిని ముగ్గురిని విమర్శించడం చేశాడు. మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చెవు కొడుకుతున్నా చెవులు, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడలా, ఎప్పటి నుంచి సాగుతుంది నాని పోగాటం. చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి, హాయి ఏంటి, నువ్వు సోదరుడు చిన్ని ఉన్నాడు అతనికి కొన్ని పరిధులు ఉంటాయి, ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి నాకు పరిధులు లేవు. లేవంటే చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటివాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదురా, ఇవాళ ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికారం ఆ అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అందు చూసినాను నేను. నువ్వెంతరా నాకు బచ్చావే, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఆ జెండా పట్టుకున్నంత వరకే నువ్వేమన్నా ఊరికి వదిలేసా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీద పోటీ చేయడం ఏంటి, చంద్రబాబు గారు మీద పోటీ చేస్తే 3 లక్షల మంది అరే ఏ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నువ్వు, ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేకపోతే ఎంపీ పది ఒక రాజీనామా చేస్తానని బెదిరించా చూసావా. తమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ నీ కూతురు కానీ, ఎందుకంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా మా బాసుని, మా బాసు చిన్న బాసుని, నువ్వు కానీ నీ కూతురు కానీ
పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, వైసీపీ తరఫున మీరు పోటీ చేయండి. 30,000 ఒక్క ఓటు తగ్గినా సరే రాజీనామా చేస్తా. 3 లక్షల మెజార్టీతో గెలుస్తావా? 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు నువ్వు. 3 లక్షల మెజార్టీతో ఓడిపోతున్నావు. అటువంటి చిన్నసభ్య కానివ్వండి, కొంతమంది గంగాధర్ చిన్నసభ్య వీళ్ళందరూ కూడా పాప పార్టీ మైండ్ వాళ్ళది. వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కావాలి. ఆఖరికి అలాంటి వాళ్ళు కూడా మాయ చేశావు నువ్వు. 100% ఖాళీ చేస్తానన్న తెలుగుదేశం పార్టీని 6 గురిని తీసుకెళ్ళగలిగావా? నమ్మి ఎవడని వస్తాడా? నిన్ను నమ్మి వైసీపీలోకి ఎవడని వస్తాడా? రిపబ్లిక్ డే దినోత్సవం జరిగితే ఆ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు రాలా దానికి? అన్న దేవినేని అవినాష్ టెంపల్ సీన్ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని చేస్తున్నాడు. నిజంగా వచ్చి మా ప్రభుత్వంలో వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చునేవాడు. ఇప్పటి వరకు దేవినేని నెహ్రూ అనే దేవినేని ప్రశ్నించినటువంటి దేశనేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అనుచరుడు అవడమే కాకుండా వాళ్ళ దొడ్లో కుర్రోళ్ళలో కుర్రోళ్ళు అయిపోయారు. ఎందుకంటే బయటకు తిరిగితే తెలుగుదేశం కార్యకర్తలు కొడతారు, 5-10 మంది ఉంటారు సేఫ్టీ కోసం. ఎక్కడికి వెళ్ళా అవినాష్ వెనకేసుకుని వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కోట్రాముళ్ళు చదువుకొని రాష్ట్రం వదిలి వెళ్తాడా? పంపిస్తావా? ఊరు కాంచి ఆయన కౌంట్ డౌన్ మొదలైందా? నాశనం అయిపోయావు దగ్గర నుంచి, నువ్వు నాశనం అయిపోయావు. మధ్య భ్రమించింది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెబుతున్నా నేను. మధ్య భ్రమించి పట్టింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవడ దానికి కాసి ఆ మొగ వేసిన అటు వైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీఆర్ భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్టలా. ఆ దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, కాళ్ళతో కట్టించుకుందామని ఒకసారి అనుకుంటాడు. పిచ్చి ముందుకే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. మీరు త్వరలో చేయాల్సిన పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, రామసుబ్బారెడ్డి గారు, రాజుగారెడ్డి గారు, డాక్టర్స్ వాళ్ళు ఏంటిగా ముందు వాళ్ళకు చూపియండి. ఈ మాటలు చూస్తుంటే పిచ్చి అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలాగ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీ పోటీ చేయడం ఏంటి? నేను అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపోయి నా మీద ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉన్నాయి. ఇతని దగ్గర ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 36 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. తనకి ఎందుకంటే అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడయ్యా అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి, భోజనాలు పెట్టు అది ఎవరికేం కావాలో అది చూసి పనిచేసే మనిషి చంద్రబాబు నాయుడు గారిని, లోకబాబు గారిని కట్టా బొట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా? నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు, బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి
ఎగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి కూడా అనుకుంటున్నావు నువ్వు. అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబురాయన్ని ఏం బాగినారనుకుంటున్నావు. దేశాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు, నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి తమ్ముందా అక్కడికి రావడానికి వస్తానంటావా, రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వీళ్ళందరూ, చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. దాని నువ్వు వాపుని చూసి కలుపు అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటలు మాట్లాడతావా? చేసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తీసారండి. వీడి మాట వస్తే కాలమని 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 అంటాడు, ఎందుకంటే వాడు ఒకళ్ళు డబ్బులు అడిగాడు అని తప్పించినాడు కాలమని అంటాడు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్, ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క నక్క. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాలకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి లేకపోతే గంభీరం ప్రదర్శించి ఒక్కొక్కసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే ఈ బండారాలు మొత్తం బయట పెడతావు ఈసారి ఏంటి అనుకుంటున్నావు? విశేషాలు వేస్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ చదువు కొడతావా? బట్టా బొట్ట చదువుకొని వెళ్ళాలా? చెప్పే కదా వచ్చి నీ బట్టల మూట పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి చెక్కపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను ఏంటనుకుంటున్నావు? విశ్వాసం లేని కుక్క పుట్టి చంద్రబాబు గారి పాపం నమ్మి సార్లు ఎంపీ చేస్తే ఏంటి నీ స్థాయి ఏంటి? నువ్వు ఎంపీ, అసలు ఎంపీ అనేది నువ్వు కళ్ళలో కన్నగా కలగన్నావు, నువ్వు కళ్ళలో నేను ఎంపీ అవుతాను అనుకున్నావు. నువ్వు చంద్రబాబు గారు ఎంపీ చేస్తే రెండు సార్లు చేస్తే ఆయన మాట అనడానికి ఎలా వస్తుందా? తిరిగి బందా నాలుగున్నరేళ్ళు, నాలుగు సంవత్సరాలు పదినేళ్ళు పోరాడే జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మరుగుతుంటారు, మేము పోరాడే దమ్ము ధైర్యం, మాది ధైర్యం నీకుందా దమ్ము? తిరిగిడా తిరిగి బందలరా మీరు, మేము ధైర్యవంతులు, ఆ నాయకుడి కోసం దేనికైనా రెడీ అవుతాం మేము.